నమస్తే వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఈ సమయానికి వీడియో చూస్తున్న వారందరిలోనూ ఒక ఉత్కంఠ ఉంది ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉంటాయనేది ఎగ్జాట్ పోల్స్ కంటే ఎగ్జిట్ పోల్స్కి ఈసారి ఇంత ఇంపార్టెన్స్ రావడానికి ఇంత ఉత్కంఠ రేపడానికి కారణం నిజంగా అధికారం ఎవరిదైతే వారి చేతిలోనే అన్నీ ఉంటాయి అనే ఒక రకమైన అభిప్రాయాన్ని కానీ లేకపోతే అలాంటి సూచనల్ని కానీ ప్రజల్లోకి పంపేయడం జరిగింది అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మీద దాడి చేస్తుందని లేకపోతే పగ తీర్చుకుంటుందని ఇటువంటియే మనం ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం అయితే ఇప్పుడు మనం చూడాల్సింది ఎగ్జిట్ పోల్స్ సంబంధించిన వివరాలు కదా ఎగ్జిట్ పోల్స్ అసలు ఎలా స్టార్ట్ అయ్యి ఫస్ట్ తెలుసుకుందా అంటే ఇందులో ఎంత ప్రామాణికత ఉంది అని తెలిస్తేనే కదా ఎగ్జిట్ పోల్స్ మనకి కరెక్ట్గా వస్తాయా లేదా అనేది తెలిసేది మామూలుగా ఎగ్జిట్ పోల్స్ ఎలా చేస్తారు అంటే ప్రీ పోల్ అయితే మనం ముందుగా చాలామంది ఏ సర్వే సంస్థలు అయితే ఉంటాయో వారికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కొన్ని ప్రాంతాలని నిర్దేశిత ప్రాంతాలను సెలెక్ట్ చేసుకుంటారు ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి రకరకాల ప్లేసుల్లో ఒక గ్రూప్స్కి డివైడ్ చేసుకుంటారంటే ఎవరి నుంచి ఎలాంటి అభిప్రాయాలు తీసుకోవాలని వర్గాల వారిగా కావచ్చు సామాజిక వర్గాల వారిగా ఇలా రకరకాల వాళ్ళ నుంచి పోల్ సర్వేలు అవి తీసుకుంటారు కానీ ఎగ్జిట్ పోల్స్ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే ఇలాంటి డివైడ్ చేసుకోవడం లాంటివి అవి సాధ్యం కాదు కాబట్టి ఒక ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాలను ఎంచుకోవడం అయితే జరుగుతుంది అక్కడ నుంచి ఓటర్లు ఎవరైతే ఓటు వేసి బయటకు వస్తారో దాదాపు ఒక రెండు వందల మీటర్ల అవతల మాత్రమే వీళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు ఆ సర్వే సంస్థలకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళు ఓటు వేసి వచ్చిన వాళ్ళని అడుగుతారు ఎవరికి వేశారు ఓటు అని వాళ్ళు చెప్పిన సమాధానాన్ని బట్టి కొన్ని శాంపిల్స్ సెలెక్ట్ చేసుకుంటారు అని తీసుకుంటారు ఆ శాంపిల్స్లో వాళ్ళు నిజం చెప్పారా లేదా అనేది కూడా సందేహం ఎందుకంటే అంటుంటారు కదా బయటికి చెప్పలేమని ఇప్పటికీ కొంతమంది ఎక్కడైనా మీరు ఎవరికి ఓటేస్తారని అడిగితేనే కొంతమంది భయపడుతున్నారు కొంతమంది అయితే అసలు అక్కడున్న నాయకుల్ని కానీ ఎంత పెద్దటి పెద్ద వ్యక్తులైనా కానీ ఎలా అయినా మాట్లాడడానికి భయపడడం లేదు కానీ కొందరు ఇంకా భయపడే పరిస్థితి ఉంది అంటే భయపడడం కాదు అందులో ఒక రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టి చెప్పరు ఎవరికేసాము అనేది గతంలో చూస్తే అంటే ఆల్మోస్ట్ చ కొన్ని ఏళ్ళ క్రితం చూస్తే ఎవరికి ఓటే ఎవరికి ఓటు ఇవేమి చెప్పేవాళ్ళు కాదు ఎప్పటికీ ఎవరికి చెప్పేవాళ్ళు కాదు కుటుంబ సభ్యుల్లో కూడా కొంతమంది చెప్తుండేవాళ్ళు కాదు ఎందుకంటే ఎవరికి వేసామనేది తెలియకూడదు అనేది అదొక సీక్రెట్గా అలా మెయింటైన్ చేస్తుండేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇంకా బహిరంగంగా అందరి ముందు కెమెరాలు పెట్టి అడుగుతున్నప్పుడు కొందరు ధైర్యంగా చెప్తారు ఇష్టం ఉన్న వాళ్ళు చెప్తారు కొందరు చెప్పరు ఎందుకంటే వాళ్ళకి అది అలా ఉండడమే అంటే మా అభిప్రాయం మాది అంతే ఎవరికి వేసామనేది మేము బయటికి చెప్పము వెల్లడించడం కొంచెం కష్టమైన విషయము ఇది కొంచెం అంత బాగాలేదు చెప్పడానికి మాకు అనుకూలంగా లేదన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కనిపిస్తున్నారు అక్కడక్కడ కూడా మనకి వీడియోల్లో తారసుపడుతుంటారు ఇటువంటి వాళ్ళు సో ఇప్పుడు ఇలాగా ఎగ్జిట్ పోల్స్ని సేకరించడం ఎలా జరుగుతుంది అనేది అర్థమైంది కదా కొన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర నామ్స్ ప్రకారమే వాళ్ళు బయట ఉండి అక్కడ మాత్రం తెలుసుకుని సేకరించినా వెళ్తారు కానీ ఇప్పుడు మనము ఛానల్లో లేకపోతే చాలా సోషల్ మీడియాలో చాలా చోట్ల రోజుకో ఎగ్జిట్ పోల్ని చెప్తున్నారు వాళ్ళు అంటే నామ్స్ ఉన్నాయి ఓ పక్కన ఈసీ రూల్స్ ఉన్నాయి ఎక్కడ చెప్పకూడదు అని చెప్పి కానీ ఇంకా చాలామంది మొదలైంది అంటే ఎప్పుడైతే ఏపీ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాయో ఆ రోజు నుంచి మొదలయ్యి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఎలాంటి రూల్స్ లేవు అన్నీ బ్రేక్ చేస్తూ ప్రతిరోజు ఇదే సర్వే ఎగ్జాక్ట్ సర్వే ఇదే లీక్ అయిన సర్వే ఇదే అనుకుంటూ చాలా సర్వేలు చెప్పడం మనం చూస్తూ వచ్చాము సరే అవన్నీ వాటిలో ప్రామాణికత లేని సంస్థలు ఎన్నో ఉన్నాయి సర్వే ఇలాంటి ఎగ్జిట్ పోల్స్ కానీ లేదా ప్రీ పోల్స్ కానీ చేసే సర్వే సంస్థల వాటిలో కొన్ని గుర్తింపు పొందినవి ఉన్నాయి లాస్ట్ టైం మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే అంటే టూ థౌజండ్ నైన్టీన్ ఏపీ ఎలక్షన్కి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఎలా వచ్చాయో చూస్తే అందులో కాస్త మనకి ప్రామాణికత ఉన్న సంస్థలు ఇలాంటివి చూసుకుంటే కనుక కొన్ని చెప్తాను మీకు దాన్ని బట్టి మీకు ఎగ్జిట్ పోల్ సర్వే ఎంత ఖచ్చితత్వంతో ఉంది అనేది మనం ఒక లెక్కకి రావచ్చు ఇప్పుడు ఇండియా టుడే ఉంది టీడీపీకి థర్టీ సెవెన్ నుంచి ఫార్టీ ఇచ్చింది వైఎస్ఆర్సీపీకి వన్ థర్టీ నుంచి వన్ థర్టీ ఫైవ్ ఇచ్చింది కొంచెం దగ్గరగా ఉందని చెప్పాలి ఇది ఎందుకంటే కొన్ని సంస్ కొన్ని సంస్థలు చూస్తే ఇంకా బాగా తగ్గించాయి వైఎస్ఆర్సిపికి టీడీపీకి పెంచాయి కొన్ని సంస్థలు అయితే కొంచెం దగ్గర దగ్గరగా అయితే వచ్చాయి ఇందులో ఇండియా టుడే కొంచెం ఖచ్చితత్వాన్ని మెయింటైన్ చేసింది మరొకటి సిపిఎస్ అని ఇది కూడా కొద్దిగా మెయింటైన్ చేస్తుందని చెప్పొచ్చు అంటే వాళ్ళ ఎగ్జిట్ పోల్ సర్వే కరెక్టే కావచ్చు మేబీ ఇలాగా థర్టీ సెవెన్ నుంచి ఫార్టీ టీడీపీకి ఇస్తే వన్ థర్టీ త్రీ నుంచి వన్ థర్టీ ఫైవ్ వరకు వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది మనం ఎగ్జాక్ట్గా ఎప్పుడు చూడలేము ఇవి ఎగ్జిట్ పోల్స్ మాత్రమే కాబట్టి కొంచెం దగ్గరగా రీచ్ అయ్యారని చెప్పొచ్చు ఇంకొన్ని టైమ్స్ నౌ మనందరికీ తెలిసిందే కానీ టైమ్స్ నౌ టీడీపీకి సిక్స్టీ ఫైవ్ ఇచ్చింది వైఎస్ఆర్సిపికి నైంటీ ఎయిట్ ఇచ్చింది ఇక్కడ కొంచెం తగ్గింది అంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటేనేమో ఇక్కడ ఆ నెంబరింగ్ విషయంలో కొంచెం తగ్గిందనే చెప్పాలి కేకే సర్వీస్ అని ఇంకొక సంస్థ ఉంది ఇది టీడీపీకి ముప్పై నుంచి ముప్పై ఐదు ఇచ్చింది వైఎస్ఆర్సీపీకి వన్ థర్టీ నుంచి వన్ థర్టీ ఫైవ్ ఇచ్చింది ఇది కూడా దగ్గరగానే ఉంది మిషన్ చాణక్య అంట ఇది ఫిఫ్టీ ఎయిట్ టీడీపీకి ఇస్తే వైఎస్ఆర్సీపీకి నైంటీ ఎయిట్ ఇచ్చింది ఐ పల్స్ ఒక సంస్థ యాభై ఐదు నుంచి అరవై రెండు వరకు టీడీపీకి ఇస్తే నూట పది నుంచి నూట ఇరవై అంటే ఇప్పుడు చెప్పుకుంటున్నారు చాలామంది అంటే ఇటు టీడీపీ వాళ్ళు కావచ్చు అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు ఈ నూట పది నుంచి నూట ఇరవై సంఖ్య ఏదైతే ఉందో అది అప్పుడు వైఎస్ఆర్సీపీకి ఐ పల్స్ అనే సంస్థ ఇచ్చింది వీడిపి అసోసియేట్స్ ఈ సంస్థ ఏం చేసిందంటే ఫిఫ్టీ ఫోర్ నుంచి సిక్స్టీ వరకు టీడీపీకి ఇస్తే నూట పదకొండు నుంచి నూట ఇరవై ఒకటి వరకు వైఎస్ఆర్సిపికి ఇచ్చింది ఇంకా ఆరా అనే ఒక సంస్థ నలభై ఏడు టీడీపీకి నూట ఇరవై ఆరు ఏమో వైఎస్ఆర్సిపికి ఇచ్చింది ఇలాగా సర్వేలు ఉన్నాయి కదా ఇప్పుడు ఇందులో మనకి వన్ టూ త్రీ దగ్గర దగ్గర ఒక మూడు సంస్థలు మాత్రమే కొంచెం దగ్గరగా అంటే ఆ ఎగ్జిట్ పోల్స్ని ఎగ్జాక్ట్ పోల్స్కి మ్యాచ్ అయ్యే అలాంటి నెంబర్స్ అవి మాత్రమే కొద్దిగా దగ్గరకే ఇచ్చాయి అది కూడా మనకి ఎగ్జాక్ట్గా లేదు చూడండి ఒక రెండు మూడు లాంటివి కాదు అఫ్కోర్స్ ఎలా ఎవరు చెప్పలేరు ఇవైతే కొంచెం అది ఒక పది సీట్లు తగ్గినా లేకపోతే ఇరవై సీట్ల వరకు అయినా కానీ కొంచెం దగ్గరగా వచ్చాయి అంటే మాత్రం ఈ మూడే వచ్చాయి మిగతావన్నీ చాలా వేరియేషన్ ఉంది అది చెప్పిన వాటిలో ఎగ్ ఎగ్జిట్ పోల్స్ సో ఇంకొకటి ఉంది ఇంకొక విషయం ఏంటంటే ప్రీ పోల్కి ఎగ్జిట్ పోల్కి పెద్దగా ఏం పర్సంటేజ్ తేడా ఉండదు ఒక రెండు నుంచి మూడు శాతం అంటున్నారు మరి ఆ రకంగా చూసుకుంటే కనుక మనల్ని ఇప్పుడు ఎంతమంది కన్ఫ్యూజ్ చేస్తున్నారు అంటే ప్రీపోల్ సర్వేల్ని నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు రెండుగా చీలిపోయి మీడియా అంతా ఇస్తే ఒకరికి అనుకూలంగానే లేకపోతే ఒకరికి వ్యతిరేకంగానే ఇలాగే ఇవ్వడం కనిపిస్తుంది కాబట్టి పోనీ అంచనా వేసుకుందామన్నా ఏదైనా బేరీజ్ వేసుకుందామన్నా మనకి కరెక్ట్ సంస్థ ఏది అనేది తెలియకుండా అయిపోయింది ఇప్పుడు నమ్మగలిగే సంస్థలు కూడా నిజానికి ఎవరి చేతుల్లో ఉన్నాయనే అనుమానాలు కలుగుతున్నాయి అలాంటి పరిస్థితి ఇప్పుడు అందుకని మనం ప్రీపోల్ సర్వీస్లో ఏమన్నా కొన్ని చూసుకున్నట్లయితే అందులో కూడా చాలామంది సేమ్ క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నారు ఏంటంటే వన్ టెన్ నుంచి వన్ ట్వంటీ వరకు మాకు అంటే మాకు వస్తుంది అంటున్నారు ఇది ఒక సినిమాలో ఉంటుంది వెంకటేష్ మూవీలో ఏదో నూతిలో ఒక బావిలో ఒక వస్తువు పడిపోతే దాన్ని బయట తీసిన తర్వాత మాదంటరాళ్ళు దంటరాళ్ళు మేము మాదంటరాళ్ళు దంటరాళ్ళు సరదాగా సాగుతుంది అలా అయిపోయింది ఇప్పుడు మాదంటారు వాళ్ళు మాదంటారు వీళ్ళు ఎవరు తినమ్మాలో తెలియలేని పరిస్థితి అయిపోయింది ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కూడా చాలామంది ఇదే పరిస్థితిలో ఉంటారు ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్ కంటిన్యూగా ఖచ్చితంగా సాగుతుంది ఎందుకంటే ఇప్పుడు సర్వే సంస్థలు రిలీజ్ చేసినవి వాటిలో పెద్దగా తేడాలు రావని చెప్పారు అంటే ముందు వచ్చిన ఫలితాలే తర్వాత కనిపిస్తాయనే అనుకోవాలి మరి ఆ రకంగా చూస్తే అంటే ప్రీ పోల్ సర్వేల్లో ఎవరైతే ఎంతంత చెప్పుకుని ఉన్నారో ఈ నూట ఇరవైలు అంటే మ్యాక్సిమం అందరూ వన్ టెన్ నుంచి వన్ ట్వంటీ ఏదైతే చెప్పుకున్నారో అదే మళ్ళీ ఎగ్జిట్ పోల్ సర్వేలో కూడా చెప్పేస్తారు నాకు తెలిసి అలాగే ఉండేలాగా పరిస్థితి కనిపిస్తుంది ఏ పార్టీకి వచ్చినా అంటే ఏ పార్టీకి వచ్చినా ఇంకొక పార్టీ ఇంకొంచెం ఒక ఆశాభావంతో ఇది ఎగ్జిట్ పోల్ మాత్రమే కదా ఎగ్జాక్ట్ కాదు కదా అని వెయిట్ చేస్తారు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఇక్కడ అసలు సమస్యల్లా ఎక్కువ శాతం ఈ బెట్టింగ్ కాసిన వాళ్ళకే ఎందుకంటే బెట్టింగ్ కాసే వాళ్ళు ప్రస్తుతం వరకు అయితే చాలా చోట్ల చాలా ప్రాంతాల్లో ఎదురు చూస్తున్నారు ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత బెట్టింగ్ వేద్దామని చెప్పి మరి వాళ్ళని కూడా కన్ కన్ఫ్యూజ్ చేసే సిచ్యువేషన్స్ ఉంటే ఈ ఎగ్జిట్ పోల్స్ని బేస్ చేసుకుని బెట్టింగ్ కాసే వాళ్ళకి చాలా పెద్ద ప్రమాదం అని చెప్పాలి ఎందుకంటే అవి కూడా ఖచ్చితత్వంగా లేకపోతే సిచ్యువేషన్ అలా ఉంటుంది ఇందాక చెప్పినట్లుగా ఎంతమంది అంటే ఇన్ని సర్వే సంస్థలు పుట్టుకొచ్చాయి ఎంతమంది ఈ నామ్స్ పాటించుకుంటూ అంటే ఆ శాంపిల్స్ని సేకరించడంలో ఎంత పాటిస్తున్నాయి అనేది తెలియట్లేదు ఆ ఖచ్చితత్వాన్ని ఎన్ని శాంపిల్స్ తీసుకున్నా మళ్ళీ అలపేసాడు ఇప్పుడు ఒక ఒక సామాజిక వర్గం నుంచి తీసుకున్నారనుకుందాం ఒక పది మంది అభిప్రాయాలు తీసుకున్నారనుకుందాం కానీ వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు 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 ఎలా రియాక్ట్ అవుతున్నారో అక్కడ అక్కడున్న పరిస్థితులు ఏంటి అనేది స్థానిక ఎమ్మెల్యే మీదో లేకపోతే అక్కడున్న వీళ్ళ మీదో వాళ్ళకున్న వ్యతిరేకత అనుకూలత అవేంటి అనేది ఇవన్నీ అంత ఖచ్చితత్వంగా తెలియలేని పరిస్థితి కాబట్టి ఇప్పుడు మనం ఎగ్జిట్ పోల్స్ మీద కూడా బెట్టింగ్ రాయిలు ఎస్పెషల్లీ అంత నమ్మకం పెట్టుకునే పరిస్థితి లేదు కాకపోతే భారీగా బెట్టింగ్లు అయితే ఈసారి సాగుతున్నాయి రకరకాల విషయాల మీద అంటే ఎవరికి ఎంత మెజారిటీ వస్తుంది ఎవరు ఎక్కడ గెలుస్తారు ఓడిపోతారు ఇలాంటి విషయాల మీద ఎగ్జిట్ పోల్స్ అయితే మాత్రం ఈరోజు ఇంకా చాలామందికి ఒక శుభవార్త వాళ్ళకి ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ఇంకా ఈరోజు కాసేపట్లో వచ్చే పోతున్నాయి ఆ వచ్చేసిన తర్వాత కూడా అది ఎవరికి అనుకూలంగా ఉంటుంది ఆ ఎవరికి అనుకూలంగా ఉంటుంది విషయం మీద కూడా ఎగ్జిట్ పోల్స్ మీద కూడా నమ్మకం నేను పరిస్థితి చెప్పాను కదా నేను ఎందుకంటే ఆయా సర్వే సంస్థల్ని కొనేసాయి పార్టీలు కొనేస్తున్నాయి వాళ్ళకి అనుకూలంగా చెప్పించుకుంటున్నాయి అంటున్నారు అలా చెప్పించుకుని దాంట్లో ఏం ఆనందం ఉంటుంది అంటే కొన్ని రోజుల వరకు మాత్రమేనా అంటే ఇద్దరు ఆ నిందలు వేసుకుంటున్నారు అటు వైఎస్ఆర్సీపీ కావచ్చు ఇటు టీడీపీ కావచ్చు ఇద్దరు అదే నింద వేసుకుంటున్నారు అంటే వాళ్ళు కొని కనీసం దీన్నైనా ఇలా చెప్పించుకుని ఆనందపడుతున్నారంటే ఎగ్జాట్ ఫలితాలు మా వైపే అంటున్నారు అంటే ఎగ్జిట్ ఫలితాలు రాకముందే ఈ మాట చెప్తున్నారు అంటే ఎగ్జిట్ ఫలితాల మీద వాళ్ళకు కూడా నమ్మకం లేదనుకోవాలా మరి అలా అయితే మామూలు సాధారణ ప్రజలు ఎలా నమ్మగలుగుతారు ఈ ఎగ్జిట్ పోల్స్ని గుడ్డిగా నమ్మేసి వారి మాటలు వినేసి బెట్టింగ్స్ కాసారంటే చాలా భారీగా నష్టపోతారని చెప్పాం కదా మనం ఇదివరకైతే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే గతంలో మనము కాస్త తెలిసిన వాళ్ళు అనుకుంటే లగడపాటి రాజగోపాల్ గారిది బాగా నమ్మేవాళ్ళు కానీ లాస్ట్ టైం ఆయన సర్వే ఏదైతే ఫెయిల్ అయిందో ఆ తర్వాత నుంచి ఆయన చెప్పడం మానేశారు అది దెబ్బతిన్న తర్వాత భారీగా నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకే ఈసారి చాలామందికి మీరు బెట్టింగ్ కాయకండి అని చెప్తున్నారు కొన్ని పార్టీలు అయితే ఖచ్చితంగా అంటే ఈ ఎవరైతే ఉన్నారో చాలామంది అనలిస్టులు వాళ్ళందరూ బెట్టింగ్ కాయకండి అంటున్నారు కానీ కాయని కాయని అని చెప్పి పిలుస్తున్న వాళ్ళని వీళ్ళు కూడా సరే కాయని మనదే విజయం అని చెప్పేసి ఎంకరేజ్ చేయని పరిస్థితి కనిపిస్తుంది ఇలాగే మరి ఇంకా కాసేపట్లో ఏ ఏవైతే ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయో దాన్ని బేస్ చేసుకుని బెట్టింగ్ కాయొద్దనే మేము కూడా చెప్తున్నాం కాకపోతే ఇంకా దానికోసమే ఎదురు చూస్తూ బెట్టింగ్ కాయడానికి రెడీగా ఉన్న వాళ్ళు మాత్రం ఇంకా ఆల్ ది బెస్ట్ మరి మీరు ఎలా ప్రొసీడ్ అవుతారనేది ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్లో కూడా అంత ప్రామాణికత కానీ అంత ఖచ్చితత్వం కానీ లేని పరిస్థితి ఇప్పుడు నెలకొంది